వినిపించే కథలు ఇది వినిపించే కథలు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి 391వ వినిపించే కథ VK391 శ్రీమతి జె శ్యామల గారి కథ శ్రీహరి స్మార్ట్ ఫోన్ రచయిత్రి శ్రీమతి జె శ్యామల గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ ప్రేమ సాక్షి VK373గా వినిపించాను కదా వారు సీనియర్ జర్నలిస్ట్ సమీక్షకురాలు ఉదయం వీక్లీ సబ్ ఎడిటర్గా వార్త దినపత్రిక చీఫ్ సబ్ ఎడిటర్గా వార్త ఆదివారం మ్యాగజైన్ ఇన్ఛార్జిగా పత్రికా రంగంలో సేవలందించారు జర్నలిస్ట్గా దాదాపు 35 సంవత్సరాల కాలంలో వృత్తిరీత్యా అసంఖ్యాక వైవిధ్యభరిత వ్యాసాలు ముఖచిత్ర కథనాలు యాత్రా కథనాలు రాశారు ఆకాశవాణిలో వారి ప్రసంగాలు కథానికలు ప్రసారమయ్యాయి ఇప్పటి వరకు 75 కథల వరకు వ్రాశారు పూతరేకులు సాధన వ్యాస శ్యామలం సాలోచనం వంటి కాలమ్స్ రాశారు సంచిక.com లో మానస సంచరరే కాలం అన్నింట అంతరాత్మ శీర్షికలు వారివే వారి కొన్ని కథలు బహుమతులు పొందాయి వారి కథ శ్రీహరి స్మార్ట్ ఫోన్ 2018 మే 6 ఆదివారం వార్తలో ప్రచురించబడింది ఇక కథలోకి ప్రవేశిస్తాను క్షీర సముద్రమున శ్రీహరి పవళించియుండగా శ్రీలక్ష్మి ఆయన పాదములను సుకుమారముగా ఒత్తుతోంది శ్రీహరి పరధ్యానంగా మేఘాల వైపు చూస్తున్నాడు శ్రీలక్ష్మి కూడా పరాకుగానే ఉంది అంతలో శ్రీహరి శ్రీలక్ష్మి వంక చూసి దేవి నాకేమీయూ తోచటలేదు త్రిలోక సంచారి నారదుడు వచ్చి ఏమైనా వింతలు విడ్డూరములు చెప్పునేమో అని ఎంత వేచియుండెనను అతడనూ జాడలేడు నారదుడు రాక చాలా కాలమైనది కదా అని సాభిప్రాయముగా చూశాడు అవును స్వామి నారదుడు ఇటీవల కాలమున మనలను దర్శించనే లేదు మీరే నారాయణ నారాయణగానే మైమరిచిపోదురు అతడి భక్తి మీద నాకు సందేహమే అది ఏమి దేవి అట్లందువు నారదుడు అని ఇంకనూ వాక్యము ముగించకుండగానే చిడుతల శబ్దము ఆ వెంటనే నారాయణ నారాయణ అనుసు నారదుడు విచ్చేసినాడు రము నారద నీ గురించియే ముచ్చరించుకునిస్తున్నాము శ్రీలక్ష్మి సాదరంగా ఆహ్వానించింది అమ్మా నా గురించియా బ్రహ్మచారిణి నారాయణ నామము తప్ప అన్యమదంగుని వాడను నా గురించి ఏమి ముచ్చరించుకునిస్తున్నారు తల్లి స్వామికి నాపై ఆగ్రహం కలిగినదా ఏమి మోము అటు తిప్పినారు నారదుడు అన్నాడు నీవు వచ్చి చాలా కాలమైనదని విశేషములు ఏమీ తెలియటలేదని ఆయన నీపై కినుక వహించినారు అయినను తలచినదే తడవుగా విచ్చేసేవి కదా నీ నారాయణ మంత్రము ఆయనపై మంత్రజలము వలె పనిచేయునులే చూడుము అప్పుడే పెదవులపై దరహాస చంద్రికలు ఉదయించినవి శ్రీలక్ష్మి అంది శ్రీహరి నారదుని వైపు చూసి నారద లక్ష్మి మాటలకేమి గాని భూలోకమున నుండి ఏనా రాక ఈసారి నీ రాక ఇంత ఆలస్యమైనదేమి ప్రశ్నించాడు ప్రసన్నంగా నారాయణుని మొమ్ముపై నవ్వులు పడినవి నాకంతే చాలు నా రాక ఆలస్యమైనందుకు మన్నింపుడు భూలోకమందలి వింతలు విశేషములు అవలోకించి వచ్చుటలో ఒకంత జాగే నది స్వామి బదులిచ్చాడు నారదుడు సరిగా సరిగా ఆ విశేషములను వేగముగా చెప్పుము వినుటకు మా మది త్వరపడుతున్నది అన్నాడు శ్రీహరి అటులనే స్వామి మానవులు మొబైల్ అను పరికరము వాడుతున్నారని కిందటిసారి చెప్పినాను కదా ఇప్పుడు అవేవో స్మార్ట్ ఫోన్లట అందులో వాట్సాప్లో వీడియో కాల్స్ చాటింగులు షేరింగులు హబ్బబ్బా ఒకట రెండా ఎన్నో ప్రతివారు జపమాలకు బదులు స్మార్ట్ ఫోన్లను చేబూని నిరంతరం వాణియందే నిమగ్నమై ఉన్నారు స్వామి సుదూరమును ఉన్నవారితో సైతం వాట్సాప్లో క్షణంలో వార్తలను పంచుకొనుచున్నారు స్మార్ట్ ఫోన్లోనే ఈమెయిళ్ళు గూగుల్ సెర్చ్లు యూట్యూబ్ వీక్షణములు వగేరాలన్నీ
ఇక సినిమాలు వీడియో ఫిల్మ్లు సరే సరి ఏ కార్యక్రమం జరిగినా ఆ స్మార్ట్ ఫోన్తోనే ఫోటోలు వీడియోలు తీయుట ఇతరులకు పంపుట అన్నీ క్షణకాలంలోనే జరుగుతున్నవి. పైగా ఇటీవల అది ఏమి సెల్ఫీలట, వాటి వ్యామోహం ఎక్కువైనది, నాకును అది ముచ్చట గొలిపినది అని నారదుడు క్షణకాలం ఆగాడు. శ్రీహరి, ఏమో మాకు అర్థం కాని మాటలెన్నో చెప్పినావు, ఇంతకు నీకును ముచ్చట గొలిపిన ఆ సెల్ఫీలనగానేమి ప్రశ్నించాడు. సెల్ఫీలనగా ఎవరికి వారే ఏ తావునందైనా తమ ఛాయాచిత్రమును తీసుకునుట, కొండ కొమ్మునైనా సముద్ర తీరమందైనా ఆకాశమునందైనా ఎవరితోనైనా ఆఖరికి వానరముతో కానీ ఏనుగుతో కానీ కాకితో కానీ కోడితో కానీ సెల్ఫీ తీసుకుందురు. ఏమి చెప్పమందురు, ఈ మానవులు చాలా అసాధ్యులు, సెల్ఫీ గురించి వివరించాడు నారదుడు. ఇది ఏదో బాగున్నదే, నేను ఈ శ్రీలక్ష్మి పరస్పర నయనములలోనూ లేదనినా ఈ క్షీరసాగరమునందో మోము చూసుకునడ తప్ప వేరు ఎరుంగము అన్నాడు వకింత విచారంగా. మొబైల్ ప్రయోజనములు అనంతములు స్వామి, అందులోనే అన్ని గణనలు చేయిస్తున్నారు, ధనము చెల్లింపులు వస్తువుల క్రయ విక్రయములు మున్నగునవన్నీ చిటికలో చేస్తున్నారు. అది ఏమి వైఫై ఉన్నచో అవి పనిచేయునుట చెప్పాడు నారదుడు. అదేమిటి నారద, వైఫన్నచో అర్ధాంగి అని గతంలో నీవు నుడివినట్లు జ్ఞాపకము, అర్ధాంగితో మొబైల్ పనిచేయినా అట్లయినా నాకు శ్రీలక్ష్మి ఉండనే ఉన్నది కదా అన్నాడు శ్రీహరి అమాయకంగా. అది విని నారదుడు పగలబడినవ్వాడు. శ్రీహరికి కోపం వచ్చింది. ఏమది నారద, ఉచితానుచితములు తెలియక పల్లెకిలించుతున్నావు, నీవు ఎవరి ముందున్నది మరిచితవా ఏమి తీవ్రంగా పలికాడు. తానే వింతలన్నయు చూసినానని ఈ నారదుడు మిడుసుపడుతున్నాడు ప్రభూ, శ్రీలక్ష్మి పతికి పక్కతాళం వేసింది. నారాయణ నారాయణ, అంత మాటలకండి, నేనిప్పుడు చెప్పినది వైఫై, వైఫై వేరు వైఫ్ వేరు, భూలోకమున వైఫైకి బదులు వైఫ్ పదము వాడిన ఏమి జరుగును మదిలో మెదలగా నవ్వాగలేదు మన్నింపుడు. వైఫై అనునది వైర్లెస్ కనెక్షన్ అన్నాడు నారదుడు. అదుగో మరల మాకు తెలియని మరొక పదము వాడితివి, అదట్లుండ నిమ్ము. ఈ విశేషములన్నీ విన్న తదుపరి మనకును ఆ మొబైల్ పరికరము ఉండిన ఎంత బాగుండును అనిపించుతున్నది. ఎన్ని దినములు చూసినను ఈ లక్ష్మీ మోము తప్ప మరొక వైవిధ్యమే లేదు, ఇంద్రుని కడకబోయినను ఎప్పుడు చూసినను ఆరంభ మేనక ఊర్వశి త్యులోత్తమ ఆ నలుగురు ఐదుగురు తక్క వేరెవరున్నారు, వారి నృత్యములు ఎప్పుడో అనాసక్తముగా తయారైనవి. ఆ మొబైల్ ఉన్నచో మేమును నిరంతరం వైవిధ్యభరిత నృత్యములను ఆటపాటలను తిలకించి వినోదించదము కదా అన్నాడు శ్రీహరి. వెంటనే శ్రీలక్ష్మి అందుకుని, అవును నారద, నాకును పార్వతీ సరస్వతులతో ముచ్చరింపవలనని కడుంగడు కోరిక, నిరంతరం ఈ శ్రీహరి పాదములు ఒత్తుటయే సరిపోతున్నది, అదియే ఆ మొబైల్ ఉండిన మేము కూడా పాదములు ఒత్తుచునే, అది ఏమి చాటింగులు చేసుకునవచ్చును, పాపం ఆ సరస్వతి కూడా బ్రహ్మ నిరంతరం విధిరాతల విధిలో తలమునకలుగుతుండగా వీణయే శరణ్యముగా కాలము గడుపుతున్నది, ఇక ఆ భోళా శంకరుడు భక్తుల వలలో బోర్లాపడుటయో లేదనిన మరుభూముల సంచరించటయో చేయుచుండగా పాపము ఆ పార్వతి ఏ తరంగనూ గానక అలమటించుతున్నది, మాటలకు సైతం మేము మగము వాచినాము, స్వామికి నాకు రెండు మొబైల్ ఫోన్లు కావలను అంది. నారదుడు, అమ్మా మీకు మొబైల్ ఫోన్ అని నోరు వెళ్ళబెట్టాడు. ఏమట్లో నోరు తెరిచినావు, ఆ మానవ మాత్రులే మొబైళ్లతో అంత ఆనందించుతుండా మేము ఆనందించకూడదా, నీ నాటకములు కట్టిపెట్టి తక్షణమే భూలోకమునకు వెళ్ళి రెండు మొబైల్ ఫోన్లు తీసుకుని రమ్ము ఆజ్ఞాపించాడు శ్రీహరి. వేగముగా పొమ్ము నారద, తొందర పెట్టింది శ్రీలక్ష్మి. నారాయణ నారాయణ, ఆటలనే పోయేదను కానీ ఇక్కడ ఒక చెక్కు ఉన్నది, నేను రెండు మొబైళ్లు తెచ్చినా అవి మీరిరువురూ మాట్లాడుకున్నట్టుకు సరిపోవను, లక్ష్మమ్మ పార్వతమ్మ సరస్వతమ్మలతో మాట్లాడవలనన్న వారి వద్ద కూడా మొబైల్ ఫోన్లు ఉండవలే, ఇంకా స్వామి మీరు కూడా ఆ బ్రహ్మతో కానీ ఆ బోళా శంకరునితో కానీ మాట్లాడవలనన్న వారికి మొబైల్ ఫోన్లు ఉండి తీరవలే,
ఇంకా ఆ ఇంద్రుడు ఊరకుండునా? ఈ లెక్కన తక్కువలో తక్కువ 50 మొబైళ్ళు కావలసి ఉండును అన్నాడు నారదుడు. 50 కాకున్నా 100 మొబైల్ ఫోన్లు తెమ్ము. భూలోక సంచారమునకు చిడతలతో వెళ్ళి చిడతలతో తిరిగి వచ్చట ఒక ఘనకార్యమా ఏమి? మా మధ్య తగవులు పెట్టటలో చూపు నీ తెలివితేటలు మానవుల నుండి మొబైల్ ఫోన్లను తస్కరించటలో చూపుము. ఇది మా గడల నీ భక్తికి పరీక్షగా భావించుము అన్నాడు శ్రీహరి. స్వామి, నా భక్తికి నీ మొబైల్ ఫోన్లకును ముడిపెట్టడం న్యాయమా? ఇది ఎక్కడి పరీక్ష స్వామి? అయినను మీరు ఆజ్ఞాపించిన తదుపరి తప్పనదేమున్నది? మానవుల కన్ను గప్పి ఆ మొబైల్ను తెచ్చి మిమ్మలను ఆనందపరచద అని నారాయణ నారాయణ అంటూ అక్కడ నుండి నిష్క్రమించాడు. శ్రీహరి శ్రీలక్ష్మి ఆ దిశగా కొంతసేపు చూపు నిలిపి ఆపై యథాస్థితికి మారారు. లక్ష్మి, ఈ నారదుడు మొబైల్ను తెచ్చదనని భూలోకమునకు ఎగను కదా. సుదీర్ఘకాలమైనను తిరిగి రానేలేదు. ఏదైనా చిక్కులో చిక్కుకొనినా ఏమి? మీరు ఊరుకుండు, నారదుడు చిక్కులు పెట్టేడు వాడే కాని చిక్కులలో చిక్కుకొనుడు వాడు కాడు. పని చెప్పినాము కదా, అందుకే ఈ జాగు. లేనిచో ఈసరికి నారాయణ నారాయణ అనసు కనీసము 50 వచ్చేవాడు. నారదుడు ఒట్టి కబుర్ల పోగు, కలహభోజనుడు, కాలహరణుడు అంది శ్రీలక్ష్మి. నీవు చెప్పినది కూడా యథార్థమే అంగీకరించాడు శ్రీహరి. నా మాటలు ఎప్పుడునూ యథార్థములే. మీకే నా మాటలు శ్రవణములకెక్కవు. నారదుడు రావలను గాని ఈ మారు అతని మాటలు బూటకములనియు అన్నియు వ్యర్థ ప్రసంగములనియు అని తీరద శ్రీలక్ష్మి ఆగ్రహంగా అంది. దేవి, అంత ఆగ్రహము మంచిది కాదు. మంచి మాటలతో ఆ నారదుని మచ్చిక చేసుకుని మొబైళ్లను తెప్పించుకునవలగాని దూషణముల వలన కార్యము మొదలే చెడును. శ్రీహరి అనుచుండగా నారదుడు ప్రవేశిస్తూ, నారాయణ నారాయణ స్వామి, ఎవరిని మచ్చిక చేసుకునవలను అనుచున్నారు అడిగాడు. ఇంకెవరిని నారద? నిన్నే. చేతుల వంక చూస్తూ, ఇంతకు ఏవి మొబైళ్ళు? చేతులలో ఆ పనికిరాని చిడతలు తప్ప వేరేమీ కనిపించడం లేదే శ్రీహరి అసహనంగా అన్నాడు. శ్రీలక్ష్మి నారదుని వంక తిరస్కారంగా చూసి ముఖం తిప్పుకుంది. నారాయణ నారాయణ, మీ ధ్యానములకు వినియోగించు ఈ సంగీత పరికరములను మీరే పనికిరామనుచున్నారే. మొబైల్ ఎంత పనిచేసింది, హతవిధి. నారదుడు బాధపడ్డాడు. ఆ సంగతి అట్లుంచుము, అసలు విషయము చెప్పము. మొబైల్ తెచ్చుట ఏమైనది? శ్రీహరి తీవ్రస్వరంతో ప్రశ్నించాడు. ఆ విషయము మీకెట్లు చెప్పవలేనన్న మీమాంసతోనే ఇంత జాగైనది. అయినను రాక తప్పదు కదా. ఆగ్రహించినా అనుగ్రహించినా మీరు దక్క నాకు అన్యమేమున్నది? నారదుడు ఉపోద్ఘాతంగా అన్నాడు. ఏమి నారద, విషయమును సూటిగా చెప్పగా ఎందుకు ఈ డొంక తిరుగుడు? ఇప్పటికైనను అసలు విషయమునకు రమ్ము. శ్రీహరి కోపాన్ని అణచుకుంటూ అన్నాడు. ఇంతలో శ్రీలక్ష్మి జోక్యం చేసుకుని, ఏమి చెప్పును ఈ వాగుడుకాయ నారదుడు? ఊరి ముఖము గోడలే చెప్పునని మానవలోకాన సామెతగా అందరినీ గతంలో చెప్పిన విషయము నాకు బాగుగానే గుర్తున్నది. ఆ సామెత ఇప్పుడు నారదుని ముఖమునకు చక్కగా సరిపోవును. అతగాడి మోము చూచిన తెలియట లేదా అతని కార్యశూరత? ఆశ పెట్టుటే కానీ ఈ నారదుడు ఏమి సాధించి తాగలడు? నారాయణ నారాయణ అనగానే మీరు అతనికి మచ్చికైనట్లు శాంతమూర్తులగుదురు. మొబైళ్లతోనే ఇతర అడుగు పెట్టవలనని మీరెందుకు కఠినముగా ఆజ్ఞాపించలేరు? శ్రీలక్ష్మి అటు నారదుడి మీద ఇటు పతిదేవుడి మీద మండిపడింది. అమ్మా, అంత మాట అనకండి. మీ కోరిక తీర్చవలనని సతదా ప్రయత్నించితిని. రెండు మొబైళ్లను తస్కరించితిని కూడా. నారదుడి మాట పూర్తి కాకుండానే శ్రీహరి అందుకుని, తస్కరించితివా? మరి చెప్పవేమి నీ ప్రతిభ? ఏవి ఆ మొబైళ్ళను మాకు చూపుము. విషయము ఎరుంగక మేము నిన్ను తోలనాడితిమి. వాటిని సరకు చేయక ఆ మొబైళ్ళను చూపము నారదా. ఆతృతతో నారదునితో బుజ్జగింపుగా పలికాడు. అందుకు నారదుడు, స్వామి, నన్ను సవిస్తరముగా విషయమును చెప్పనీక నెయ్యూ మీరే ఊహించుకొనిచున్నారు. నేనేమి చేయవలే? నీరసంగా అన్నాడు నారదుడు. సరిగా సరిగా, నేనిక నీ మాటలకు అంతరాయం కలిగించను. లక్ష్మి, నీవు కూడా మౌనంగా ఉండము, ఇక చెప్పము నారదా అన్నాడు శ్రీహరి. ఆ రెండు మొబైళ్లను తస్కరించితనే అని చెప్పితిని కదా,
ఆ మొబైళ్లను వాడి చూతమని ప్రయత్నించి తిని కానీ సాధ్యం కాలేదు. వెంటనే శ్రీహరి శ్రీలక్ష్మి కారణము ప్రశ్నించాలని నోరు తెరిచి మౌనం పాటించాలన్న విషయం గుర్తొచ్చి తెరిచిన నోళ్లతో అలాగే ఉండిపోయారు. నారదుడు వారిని చూసి చిరునవ్వు నవ్వి కారణం అరగజూచి తిని ఆ మొబైళ్ల విక్రయదారుడు ఆ పరికరమునకు 10 అంకెలు గల ఒక సంఖ్యను కేటాయించి అందులో అది ఏమో సిమ్ము అట అది వేసి ఇచ్చునట. ఆ విక్రయదారునికి మన పేరు వివరములు అన్నయ్యూ చెప్పవలనట. ఈ విధముగా ఖరీదు చేసిన మొబైల్కు మాసముకొక పరి పైకము చెల్లింపవలను. అది పోస్ట్ పెయిడ్ అందురట. ఇక తక్కువ ధనముతో ప్రీపెయిడ్ కార్డులను కూడా కొని వాడుకొనవచ్చునట. వీటన్నిటికంటే ముందు ఈ మొబైళ్లు పనిచేయుటకు ఆ సంస్థల వారు కొన్ని ప్రదేశములలో అవేవో టవర్లు నిర్మించినారు. వాటి వల్ల నెట్వర్క్ ఉండి ఆ మొబైళ్లు పనిచేయనట. మరి ఈ దేవలోకమున ఆ టవర్లు నెట్వర్క్లు ఎక్కడ నుండి వచ్చును? అసలు ఆ మొబైళ్లను కొనుట ఎట్లు? వైఫై కూడా అవసరమే. ఇన్ని సమస్యలు ఎదురుకాగా ఏమి చేయవలనో దిక్కుతోచక చూడుము, నా కేశ సంపద అంతయూ తరిగిపోయినది. ఇదంతయూ మీకు చెప్పవలనని వచ్చితని. మీరేమో నా స్వామి భక్తినే శంకించి దుర్భాషలాడితని. మీకన్నా నాకు ఎక్కువేమున్నది? మీ కోరిక తీర్చుటకు గాక నేను ఉన్నది ఎందులకు? నా అసక్తతకు మన్నించము స్వామి, బాధగా అన్నాడు నారదుడు. నంబర్లు, కార్డులు, టవర్లు, నెట్వర్క్ ఇవన్నీ కష్టసాధ్యములే. అయినను ఈ బ్రహ్మ ననవలే. మనకన్నా ఎక్కువ మేధస్సును మానవులకు అందించుచున్నాడు. వృద్ధాప్యము వచ్చేసరికి బ్రహ్మ మతి కోల్పోవచ్చు. ఆ మానవాధములకు శక్తివంతమైన మతినిచ్చుతున్నాడు. లక్ష్మి, తక్షణ కర్తవ్యమేమి? శ్రీహరి శ్రీలక్ష్మి వంక చూపు సారించాడు. ఎల్లప్పుడూ ఈ నడిసంద్రమున ఈ శేషునిపై పరుండు మీ పదములు ఒత్తుచూ గడపవలసినది. నా భాగ్యం ఇట్లున్నది, ఎవరు ననుకుని ఏమి ప్రయోజనం? శ్రీలక్ష్మి చింతాక్రాంతయింది. నారాయణ నారాయణ స్వామి, ఒక ఉపాయము స్ఫురించినది. మీరు అట్లు చేయవచ్చును అని నారదుడు అంటుండగానే, ఏమిటి నారద ఆ ఉపాయం? ఏదో త్వరగా చెప్పుము. నా కొరకు కాకుండాను నా ప్రియసతి మొబైల్ కోసం అలిగినది. ఆమె కోరిక తీర్చి సంతోషపెట్టుట పతిగా నా విధి కదా, త్వరగా చెప్పుము, శ్రీహరి ఆత్రంగా అన్నాడు. ఏమయూ లేదు, మీరిరువురు కొంతకాలం మానవులై భూలోకముననే వసింపుడు, మీ కోరిక తీరును, నారదుడు సెలవిచ్చాడు. శ్రీహరి శ్రీలక్ష్మి ఒకేసారి, బళ నారద అమోఘమైన ఆలోచన, ఈ క్షణమే మేము భూలోకమునకు తరలుచున్నాము. ఈ విషయము ఆ శివునకు బ్రహ్మకు చెప్పి కొంతకాలం ఇతర ఏ కల్లోలము రాకుండా చూసుకోమని చెప్పుము. మేము కొంతకాలము భూలోకమున గడిపి స్మార్ట్ ఫోన్తో వినోదించదాము. అంతయు అనుకున్నట్లు ఫలించిన బ్రహ్మ దంపతులకు పరమేశ్వర దంపతులకు కూడా మేము భూలోకము రావలసిందిగా వర్తమానము పంపిదము అన్నాడు శ్రీహరి. శ్రీలక్ష్మి ముఖం 1000 వాట్స్ బల్బు వలె వెలిగింది. నారద వెళ్ళి వచ్చేదము. శ్రీహరి శ్రీలక్ష్మి కొంగు పట్టుకుని అతి వేగంగా భూలోకానికి పయనమయ్యాడు. బాయ్ బాయ్, హ్యాపీ జర్నీ, నారదుడు కొంటిగా వీట్కోలు పలికాడు. శ్రీహరి దంపతులు అది వినిపించుకునడి స్థితిలో లేరు. వారి మనసంతయు భూలోకముపైనే. నారదుడికి పెద్ద భారం దిగినట్లయింది. నారాయణుడు ఇక నరుడైనాడు. స్మార్ట్ ఫోన్ ఎంత పనిచేసినది! నారాయణ నారాయణ, ఇదంతయు ఎవరికైనానూ చెప్పకొనచో నా మనసు ఊరుకొనది. ముందుగా కైలాసమునకే కదా, అయినను తన భూలోక నివాసము గురించి అందరికీ చెప్పమని స్వామియే చెప్పినారు కదా, ఇంకా సంశయం ఎందుకు? వెళ్ళదా అన్నట్లు స్వామికి ఆధార్ కార్డు ఎట్లు? నారాయణ నారాయణ, ఏ మగునో ఏమో స్వగతంగా అనుకుంటూ నారదుడు అక్కడి నుంచి వేగంగా వెళ్ళాడు.391వ వినిపించే కథ VK391 శ్రీమతి జె శ్యామల గారి కథ శ్రీహరి స్మార్ట్ ఫోన్ విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి
మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు, వినిపించే కథలు.